పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. ఎస్ సార్, మాజీ ముఖ్యమంత్రి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు మీద సినిమా ఇండస్ట్రీ స్పందించటం లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. చాలామంది సినీ ప్రముఖులే ఈ విషయం మీద రకరకాల భిన్న అభిప్రాయాలు అందరూ కలిగి ఉన్నారు. తొలుత నట్టి కుమార్ ఈ విషయం మీద ఎక్కువగా మీడియా ముందుకు రావటం, చంద్రబాబు నాయుడు సినిమా ఇండస్ట్రీకి ఎంతో చేసి ఉన్నారు, ఈ వయసులో ఆయన అరెస్టు అనేది జరగటం అనేది కరెక్ట్ కాదు, ఈ విషయం మీద చిత్ర పరిశ్రమకు సంబంధించి ఆయనతో సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు స్పందించటం లేదు అన్నది ప్రధానమైన ఆరోపణ. అయితే చిత్ర పరిశ్రమ, సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ ఉంటుంది, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ అవసరాలు తీర్చుకునేందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు, తమకు ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం కావాల్సి వస్తే కోరుతూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమ ఎక్కువగా అంటే ఎక్కువగా సినీ ప్రముఖులందరూ కూడా టాలీవుడ్కి సంబంధించి టీడీపీ పార్టీకి చాలా ఎక్కువ మంది పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే స్వయాన ఎన్టీ రామారావు టీడీపీ పార్టీ పెట్టిన మీదట కొంచెం సినిమా వాళ్ళ ఏ తాగిడి అనేది ఆ పార్టీలు ఎక్కువగా ఉంటూ వచ్చేది. చాలామంది సినీ ప్రముఖులను రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయమని చెప్పేసి ఎన్టీఆర్ఏ స్వయాన అడుగుతూ ఉండేవారు. ఇష్టం ఉన్న వాళ్ళు చేశారు, ఇష్టం లేని వాళ్ళు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే చాలామంది సీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా టీడీపీ పార్టీ తరపున వర్క్ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇప్పటికీ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్టు అనేది రాజకీయ కారణాలు, రాజకీయ కక్షాధింపు అనే ప్రచారం అనేది విపరీతంగా జరుగుతుంది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. పైగా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఆ స్కీములో ఏదో స్కామ్ జరిగిందని చెప్పేసి, ఇది పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని స్కీము రాజకీయ కారణాలని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూలో చిత్ర పరిశ్రమ, సినీ ప్రముఖులు, పర్టికులర్గా చంద్రబాబుతో అనుబంధం ఉన్నవాళ్ళు ఎందుకు గట్టిగా స్పందించలేకపోతున్నారు అని చెప్పేసి ప్రచారం అనేది సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దీని గురించి కూడా ప్రచారం తొలి రెండు రోజులు జరిగినప్పటికీ కూడా, బట్ దాన్ని పక్కన పెట్టేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు చంద్రబాబు అరెస్టు, దాని చుట్టూ బెయిల్, కోర్టు వాదనలు వీటి చుట్టూతోనే తిరుగుతుంది. తాజాగా నిర్మాత సురేష్ బాబు ఈ విషయం మీద మీడియా అడిగిన ప్రశ్నకు, ఇది సెన్సిటివ్ ఇష్యూ, చంద్రబాబు అరెస్ట్ అనేది ఖచ్చితంగా సెన్సిటివ్ ఇష్యూ, ఇది రాజకీయ సంబంధించిన నాన్ పొలిటికల్గా ఉన్న సినిమా ఇండస్ట్రీ, దీని గురించి స్పందించాల్సిన అవసరం ఏముంది, ఎప్పుడూ కూడా సినిమా పరిశ్రమ రాజకీయాలకు అతీతంగా సమాజంలో జరిగే వాటికి ప్రతి విషయానికి సినిమా పరిశ్రమ స్పందించలేదు, ఆయన ఒక గట్టి కారణం కూడా చెప్పడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ ఈ గొడవలప్పుడు కూడా చిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా వాటికి స్పందించిన దాఖలాలు లేవు. సో తాజాగా జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ గురించి కూడా స్పందించాల్సిన అవసరం ఏముంది, స్పందించకూడదు అనేది ఆయన వాదన. ఖచ్చితంగా ఈ విషయంలో చిత్ర పరిశ్రమ అనేది, ఎందుకంటే ఎప్పుడు కూడా గవర్నమెంట్ ప్రో, ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తమ అవసరాల కోసం ప్రభుత్వాన్ని వాళ్ళు చేజాచి అడుగుతూ ఉంటారు. అది కనుక సమంజసంగా ఉంటే అవన్నీ కూడా చిత్ర పరిశ్రమకి ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏ పార్టీలోనో అందిస్తూ ఉంటాయి. తాజాగా గతంలో చంద్రబాబు నాయుడు కూడా చిత్ర పరిశ్రమకు కావాల్సిన ఆ వనరులన్నీ కూడా, అవసరాలన్నీ కూడా తీర్చడం జరిగింది. ఆ తర్వాత అంతకుముందు చెన్నారెడ్డి అని చెప్పేసి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా చాలామంది వెళ్ళి తమ అవసరాలు, తమ టికెట్ రేట్ల పెంపు గురించి కానీ వేరే ఇతరేతర కారణాల గురించి కానీ వాళ్ళందరూ కూడా సాయం కోరటం జరిగింది, వాళ్ళందరికీ కూడా సాయం అందించడం జరిగింది. ఇదే విషయాన్ని ఇక్కడ సురేష్ బాబు ప్రస్తావించడం జరిగింది. ఆయన పర్సనల్గా కూడా ఒక విషయాన్ని గట్టిగా ప్రస్తావించారు, తమ తండ్రి రామానాయుడు టీడీపీ ఎంపీగా కూడా వర్క్ చేసిన దాఖలాలు ఉన్నాయి, తాను కూడా టీడీపీ పార్టీకి గతంలో వర్క్ చేసింది, బట్ అదంతా కూడా తమ వ్యక్తిగతం. ఒక సినిమా నిర్మాతగా కానీ సినిమా ఇండస్ట్రీకి చెందినవాడిగా కానీ తాను ఈ విషయంలో స్పందించకూడదు, స్పందించలేను అనేది కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే సురేష్ బాబు చెప్పింది, ఆయన చెప్పిన దాంట్లో ఖచ్చితంగా లాజిక్ ఉంది, కరెక్ట్గానే వ్యాపారాత్మకంగా వ్యాపార ధోరణిలో అన్ని వర్గాల వారు సపోర్ట్ కావాల్సిన సినిమా ఇండస్ట్రీకి, ఒక వర్గ అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి పొలిటికల్గా జరుగుతున్న పొలిటికల్ సర్కిల్స్లో చాలా హాట్ హాట్గా ఉన్న ఈ వ్యవహారం, ఈ సెన్సిటివ్ ఇష్యూ గురించి, చిత్ర పరిశ్రమ గురించి కొంతమంది వ్యక్తిగతంగా స్పందించారు, అశ్వినీదత్ లాంటి వాళ్ళు కానీ, అలాగే రాఘవేంద్రరావు తొలి అరెస్టు అవ్వగానే వెంటనే వెనువెంటనే ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. బట్ మిగతా వాళ్ళందరూ ఎందుకు, పర్టికులర్గా సురేష్ బాబు లాంటి వాళ్ళు ఎందుకు స్పందించలేదు అంటే కనుక చాలా కారణాలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉన్నాయి. పర్టికులర్గా అశ్వినీదత్ స్పందించిన అశ్వినీదత్ గురించి కానీ, కే రాఘవేంద్ర గురించి కానీ డైరెక్ట్గా వైసీపీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పోసాని లాంటి ప్రముఖులు విమర్శలు గతంలో స్పందించడం జరిగింది.
రాఘవేంద్రరావుకి ఈ పదవులు ఇచ్చారు అని చెప్పేసి తమ పార్టీ గురించి కొంచెం విమర్శాత్మకంగా తనతో రాఘవేంద్రరావు ప్రస్తావించారని చెప్పేసి చంద్రబాబు నాయుడిని విమర్శించే క్రమంలో ఆయన కె రాఘవేంద్రరావును కూడా కొన్ని కొన్ని విమర్శలు ఆయన మీద కూడా వేయటం జరిగింది. ఇంకా అశ్విని దత్కి అమరావతిలో భూములు ఎందుకు ఇచ్చారంటూ కూడా నేరుగా వీళ్ళిద్దరిని టార్గెట్ చేసిన క్రమంలో వెంటనే చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు తమ వ్యక్తిగతంగా తాము స్పందించడం జరిగింది. నిర్మాతలుగా దర్శకులుగా కంటే కూడా చంద్రబాబు మీద అభిమానంతో పార్టీ పరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు యాక్టివ్గా ఉంటూ వచ్చారు. పదవులను కూడా రాఘవేంద్రరావు అనుభవించిన దాఖలాలు ఉన్నాయి. అశ్విని దత్ కూడా అప్పటికీ ఇప్పటికీ టీడీపీ పార్టీకి ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా సరే అని అందిస్తూ వస్తున్న క్రమంలో వాళ్ళిద్దరూ నేరుగా స్పందించడం జరిగింది. సురేష్ బాబు లాంటి వ్యక్తులు గతంలో టీడీపీ వాళ్ళ నాన్నగారు చేశారన్నారు. మరి సురేష్ బాబు గారు కూడా వర్క్ చేసిన దాఖలాలు ఆయన ఎందుకు స్పందించలేదు అంటే కనుక రకరకాలు ఆయన వ్యాపారాత్మకంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నాన్ పొలిటికల్గా ఉంది, రాజకీయాలకు అతీతంగా ఉంది, తాను ఈ పరిస్థితుల్లో సెన్సిటివ్ ఇష్యూ మీద స్పందించకూడదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పినప్పటికీ కూడా వైజాగ్లో సురేష్ బాబుకు సంబంధించిన రామానాయుడు స్టూడియో విషయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభుత్వం నుంచి అని చెప్పే ఒక రిపోర్ట్ అయితే ఎప్పటి నుంచి ఒక ప్రచారం అయితే ఎప్పుడు జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అది ఆ రకమైన జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ సెన్సిటివ్ ఇష్యూ మీద ఏ రకంగా మాట్లాడినా అది ఇబ్బందికరమైన పరిణామమే. వ్యక్తిగతంగా సురేష్ బాబుకు ఇబ్బంది కలిగించే విషయమే. ఆయన చెప్పినట్టుగా సినిమా పరిశ్రమకి రాజకీయాలతో సంబంధం ఏందనే కోణంలో కూడా స్పందించకుండా దూరంగా ఉండటమే మంచిది అని చెప్పే ఈ ప్రచారం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా జరుగుతూ ఉంది. ఏదైనప్పటికీ చంద్రబాబు యొక్క ఆ రాజకీయ కక్ష సాధింపు, ఆయన మీద కేసులు పెట్టారు, చట్టపరంగా ఆయన ఏమన్నా అంటే నిజ నిజాలు బయటికి రావాలని చెప్పి ఆయన అరెస్ట్ అయ్యారు, తానే చెప్పు చేయలేదని చెప్పేసి అరెస్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన విచారణలు అవి జరుగుతున్నాయి. పూర్తిగా పొలిటికల్గా చట్టపరంగా ఉన్న ఈ కేసుకు సంబంధించి సినిమా పరిశ్రమ సైలెంట్గా ఉంటేనే మంచిది అని చెప్పేస్తే మెజారిటీ వ్యక్తుల యొక్క అభిప్రాయం ఇండస్ట్రీ నుంచి వినిపిస్తూ ఉంది. నిజానికి చంద్రబాబు నాయుడిని అభిమానించే వాళ్ళు కూడా టీడీపీ పార్టీకి ఎవరైతే ఆ పార్టీని అభిమానిస్తూ కూడా దానికి ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్న మాట ఏంటంటే చిత్ర పరిశ్రమకి పర్టికులర్గా ఈ చంద్రబాబు నాయుడు ఇష్యూ అరెస్టు విషయంలో దూరంగా అసలు ఏమాత్రం స్పందించకుండా పూర్తిగా చూస్తూ ఉండి అంటే ఇది చట్టపరంగా ఉన్న కాబట్టి చట్ట పరిధిలో ఈ విచారణ అనేది జరుగుతుంది కాబట్టి సో ఆ విధంగానే చంద్రబాబు నాయుడు తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటారు. ఇందులో సినిమా పరిశ్రమ నుంచి కానీ ఎవరి సింపతి అవసరం లేదు. సో ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడే తేల్చుకోవాల్సిన విషయం. ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి ఈ వయసులో కూడా ఆయన అరెస్టుకు దగ్గరికి అంటే అరెస్టు చేస్తా ఉన్నప్పటికీ కూడా తప్పించుకోకుండా ఆయన వెళ్ళి ఆయన న్యాయం కోసం పోరాడుతూ ఉన్న క్రమాన్ని అయితే అందరూ అభినందిస్తున్నారు. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే అది బయట పెట్టకూడలేదు కానీ ఎవరికి వాళ్ళే ఇన్సైడెడ్గా జరుగుతుంది ఏంటంటే ఈ వయసులో చంద్రబాబు నాయుడు ఆయన పోరాట ప్రతిమ అనేది నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ గ్రేట్ అని చెప్పి చెప్తున్న మాటలు కానీ బట్ ఎవరూ కూడా ఈ విషయాన్ని మీడియా ముందుకు చెప్తున్న సందర్భాలు లేవు. సో కంప్లీట్గా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో ఇండస్ట్రీ సైలెంట్గా ఉండటమే మంచిది అని చెప్పేసి మెజారిటీ అభిప్రాయం అని చెప్పేసి ఇప్పుడు గట్టిగా చిత్రపరిశ్రమలో వినిపిస్తున్న క్రమంలో మరి ఆయన మేబీ ఆయన రేపు పొద్దున చట్టపరంగా ఉన్న ఏదైతే ఉందో ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ఉన్న బయటకు వస్తారో లేదా చట్టపరంగా ఇంకేదన్నా జరగవచ్చు బట్ ఏది జరిగినా సరే దానికి అతీతంగా సినిమా ఇండస్ట్రీ ఉండాలి అనేది ప్రధానంగా ఇందులో వ్యాపారంగా చేసుకుంటానికి వచ్చి సినిమాలు తీస్తూ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులు కానీ అన్ని వర్గాల వారి ఆశిస్తూ అంటే వాళ్ళ సపోర్ట్ను ఆశిస్తూ నడిచే సినిమా ఇండస్ట్రీ అనేది కంప్లీట్గా పొలిటికల్ విషయాలకి చాలా దూరంగా ఉండటమే మంచిది అనే అభిప్రాయం నిన్న సురేష్ బాబు వ్యక్తం చేశారు. తాజాగా చాలామంది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ కూడా ఈ సమాజంలో జరిగే ప్రతి విషయం గురించి స్పందించకుండా పర్టికులర్గా రాజకీయాలు వీటికి సంబంధించి ఎలాంటి రిప్లైలు అనేవి ఇండస్ట్రీ తరపు నుంచి ఇవ్వకుండా ఎవరికారు వ్యక్తిగతంగా ఇచ్చుకుంటే అది ఎవరు ఆపడానికి లేదు, అభ్యంతరకరం లేదు, కానీ సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి ఈ అసోసియేషన్ తరపు నుంచి కూడా ఎవరు ఏమీ మాట్లాడకుండా జరుగుతున్న ఆ విషయాలన్నింటిని కూడా చూస్తూ ఉండటమే మంచిది అనే అభిప్రాయం అయితే గట్టిగా వినిపిస్తుంది.